మీ ముఖ్యమంత్రికి సిగ్గుందా అసలు? ఎలక్షన్ నోటిఫికేషన్ ఏమన్నాడు ఎవరిని? ఫిబ్రవరిలో ఎలక్షన్లు ఉండాల్సినటువంటి ఎలక్షన్లు, మరి ఇప్పుడు ఎంబడే నోటిఫికేషన్ ఇచ్చి ఓట్లకి ఇంత ముందు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? మేమిచ్చిన మా నోటిఫికేషన్, బీజేపీ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్, మరి అందరికి 10-10 వేలు నువ్వు ప్రకటించిన, 10 వేలు వచ్చిన తర్వాత నేను నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ముందెందుకు నోటిఫికేషన్ ఇచ్చిన నువ్వు? నోటిఫికేషన్ ఆదరా బాదరా ఓడిపోతా భయంతో నువ్వు నోటిఫికేషన్ ఇచ్చుకొని బీజేపీ నన్ను ఓడిస్తుంది, జిహెచ్ఎంసీలో వాళ్ళకి అవకాశం రాకుండా వాళ్ళు తయారు కాకుండా నేను మొత్తం ప్రిపేర్ అయిపోయినా కాబట్టి గ్రౌండ్ లో అన్ని రకాలుగా రంగాన్ని సిద్ధం చేసుకుని ఇక నేను ఓట్లోకి పోతా, ఈ 10 వేలు కూడా ఇవ్వలేక చేతగాక ఆ 10 వేలు మొత్తం నీ కార్యకర్తలు తినేసిన పైసల్ని ఇప్పుడు ఇచ్చేటటువంటి చేతగాక ఖజానా ఖాళీ అయి గుల్లైపోయి అవి కూడా ఇయ్యలేక దరఖాస్తు చేసినటువంటి డబ్బులు ఇవ్వనటువంటి విషయంలో ఏషం ఎత్తినావు నీవు, ప్రజల్ని మోసం చేసింది నీవు. ఈ రోజు మా అధ్యక్షుడి పైన దొంగ లెటర్ పుట్టించి అసలు సిగ్గుందా? అసలు ఆ స్థాయిలో కూర్చున్నటువంటి స్థాయి, ఆ యొక్క అర్హత నీకుందా? కూర్చునే కూర్చున్న అర్హత ఎంత సిగ్గు లేకుండా మీరు ఆ మాట మాట్లాడతారు? ఎంత సిగ్గు లేకుండా దొంగ లెటర్లు మీరు పుట్టిస్తారు? అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి పనులేనా ఇవి? ఓ చిల్లర గారు చేసినటువంటి పనులు ఇవి. ఒక కచరా అంటే ఇంతకు చెప్పి ఒక కచరా చేసినటువంటి పనులు ఇవి. ఈ రోజు ఓడిపోతున్నటువంటి భయంతో మీరు ఎన్నికలకు ఆదరా బాదరా పోయి ప్రజలకు పైసలు ఇయ్యలేక ఎలక్షన్లు అయిపోయినాక మన మొండి చేయి చూపియాలి. ఎలక్షన్లు అయిపోయినాక ఎవరికి కూడా ఏ అకౌంట్ లో ఏ న్యాయ పైసలు పడదు, ఇంక అయిపోయి మొత్తం కథం. ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళా ప్రజలకంతా మోసం చేయాలి, బీజేపీ మీద నింద మోపాలి, నింద మోపి నేను లబ్ధి పొందాలి, తర్వాత మళ్ళా ప్రజలకు మోసం చేయాలంటేటువంటి ఒక దురాలోచన తప్పితే, ఓ దుర్బుద్ధి తప్పితే కొంచెమైనా మీకు కమిట్మెంట్ గాని ఓ చిత్తశుద్ధి ఎక్కడైనా ఉందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా.